విశాఖ హవాలా కేసుకు సంబంధించి ఏపీ డీజీపీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లేకుండా అంతంత మనీ బయటకు ఎందుకు పంపించాలి, దాన్ని మళ్ళీ వెనక్కి ఎందుకు తెచ్చుకోవాలి అనేటువంటి అంశం మీద సిఐడికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అధికారులు దీన్ని చక్కగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ కేసులో అప్డేట్స్ ఉంటే మీకు కూడా తెలియపరుస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద కేస్. అందులో ఎంతమందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశామంటే, వడ్డీ మహేష్ని అరెస్ట్ చేశారు, వారి ఫాదర్ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు, వారి రిలేటివ్స్ ఆ వడ్డీ మహేష్ యొక్క రిలేటివ్స్ రాజేష్ అని, హరీష్ అని, A3 A4 వాళ్ళని అరెస్ట్ చేశాం. అదేవిధంగా కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ని కూడా ఈ కేసులో గమనించడం జరిగింది. వాళ్ళు ఆ సిఎస్ వాళ్ళ పాత్ర ఏమిటి, బ్యాంకుల పాత్ర ఏమిటి అనేటువంటి అంశం మీద కూడా ప్రధానంగా ఈ విచారణలో తేలుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కేస్. సో అపోహలు అవసరం లేదు ఇందులో, దేర్ నో నీడ్ ఫర్ ఎనీ అప్రిహెన్షన్స్ ఇన్ దిస్ కేస్. తప్పకుండా ప్రధానమైనటువంటి నిందితులు ఎవరు అనేటువంటిది ముగ్గురు సంగతి తెలుసు మనకి. ఆ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్లో కూడా వచ్చినటువంటి ఎక్యూ నేరస్తుల పేర్లలో మనకి ముగ్గురు నేరస్తులు ప్రధానంగా ఉన్నారని తెలుస్తుంది. ఒకతను ఆయుష్ గోయల్ ఎలియాస్ షైని, ఇంకొకతను వినీత్ గోయంకా ఎలియాస్ చింటూ, ఇంకొకతను వికాస్ గుప్తా. వీళ్ళు రెసిడెంట్ ఆఫ్ కొంతమంది ఇద్దరు పై ఇద్దరు కలకత్తా రెసిడెంట్సు, ఈ వికాస్ గుప్తా అనే ఆయన ఢిల్లీ రెసిడెంట్. వీరిలో కూడా కొంతమంది ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నిందితుల్లో కూడా, అంటే ఇప్పటికి అనుకుంటున్నాం ప్రధాన నిందితుడని, అసలు విషయం బయటకు వస్తే అసలు నేరస్తులు ఎవరు, వీళ్ళు ఏమన్నా మనీ లాండరింగ్లో ఎక్కడెక్కడ మనీ ఎందుకు బయటకు పంపించారు, ఎలా పంపించారో మొత్తం బయటకు వస్తుంది. వీరి ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి సిఐడి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు అయితే ఒక ఐడెంటిటీ అంటే వాళ్ళ పాస్పోర్టు సెక్యూర్ చేయగలిగారు. వెంటనే ఎవరు కూడా ఈ ముగ్గురులో ఎవరు కూడా విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ని అన్ని ఎయిర్పోర్ట్స్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి, పోర్ట్స్కి కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఇంటర్పోల్కి కూడా నోటీస్, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఈ అక్యూజ్ ఎక్కడున్నా కానీ నిర్బంధించవలసిందిగా ఆ విధమైనటువంటి రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వెస్టిగేట్ చేయమని ఈ మనీ లాండరింగ్ యాక్ట్ కింద, ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్టిగేషనే కాకుండా ప్రాపర్టీస్ని అటాచ్ చేసేటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ద కేస్. ఈ విశాఖపట్నంలో రిజిస్టర్ అయినటువంటి మువ్వలపాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి కేసు. దీని మీద ఏమన్నా మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వివరణ కావాలంటే ఐఎమ్ రెడీ. లేదు, టోటల్ అమౌంట్ ఇట్స్ అబౌట్ 680 క్రోర్స్. సి ఒకటండి, ఆనెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్, నో నీడ్ ఫర్ అస్ టు కన్సిల్ ఎనీథింగ్. ఎవ్వరు, మేము ఎవరిని వదిలేయలేదు, ఇంతవరకు ఎవరి పాత్ర ఉన్నట్టు లేదు, తెలియలేదు. ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా దాని మీద వెరిఫై చేస్తాం, కానీ ఆధారం లేకుండా మేము మాట్లాడలేము. సో వీ కెనాట్ సే దట్ ఎనీ అదర్ దాన్ వాట్ హూమ్ వీ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్డ్ హియర్. చెప్పాము 9 మంది అక్యూజ్డ్ని ఎఫ్ఐఆర్లో పెట్టారు, 8 మంది డైరెక్టర్స్ని పెట్టారు, 17 మంది అంతటి తాపలేదు. 17 కాస్త 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, బట్ అదర్వైజ్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు టెల్ యూ అదర్ దాన్ ది 17 అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ అగెన్స్ట్ అదర్స్. ముగ్గురు ఇద్దరు కొలకట్టా, ఇద్దరండి ఢిల్లీ ఒకతను. అది మెయిన్, వాళ్ళ ఐడెంటిటీ కోసమే. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్స్ యా బేసిక్ ఎగ్జాక్ట్లీ వాట్ బిజినెస్ దే డూ. అందుకనే ఈ అబ్బాయిని, ఈ వడ్డీ మహేష్ అనే నేరస్తుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటే వీల్ బి ఏబుల్ టు నో ఎగ్జాక్ట్లీ వీళ్ళ ఫాదర్ ఏంటి, వడ్డీ మహేష్ వాళ్ళ ఫాదర్ ఏంటి, శ్రీనివాసరావు అని కలకత్తాలో ఒక ట్రాన్స్పోర్ట్ బ్రోకర్గా పనిచేస్తున్నారు. ఆ క్రమంలో వారికి ఏమైనా పరిచయం అయిందా, పరిచయం అయితే వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, వీళ్ళకేమి అవసరం వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, అతను ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా మనకేం చెప్తున్నాడు, నేను బ్రోకర్ని, ఈ మనీ అట్లా పంపిస్తే నాకు డాలర్కి 85 పైసలు ఇస్తారని చెప్తున్నారు. మేబీ ఈజ్ ఎ బ్రోకర్, బట్ బ్రోకర్ అయినా కానీ ఇల్లీగల్ అయినప్పుడు చేయకూడదు మీ అందరికీ తెలుసు. సో వాళ్ళ వాళ్ళని ఐడెంటిటీ వచ్చింది మనకి, ఎలా తెలుసు ఐడెంటిటీ ఫలానా వాళ్ళని, వాళ్ళు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా తెలుస్తుంది. ఈవెన్ వడ్డీ మహేష్ ఆల్సో కెన్ సే ఎగ్జాక్ట్లీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఏందనేది
పోలీసు సిఐడికి కూడా కావాల్సినటువంటి హెల్ప్ అంతా మేము చేస్తున్నాం. వీఆర్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ హెల్ప్. అంటే మీకు చెప్పిన దాంట్లో, నేను ఇందాక చెప్పిన దాంట్లో ఎందుకు చెప్పానంటే 533 crores, హౌ మెనీ అకౌంట్స్? 533 crores ఎట్ట ట్రాన్స్ఫర్ అయ్యింది. 2 కంపెనీల దీస్ 2 కంపెనీస్ వామ్వుడ్ టెక్నాలజీస్ అండ్ లావెండర్ మేడ్ ఫారెన్ ఎంప్టర్స్ ట్యూన్ ఆఫ్, అంతేనా? అవుట్ సైడ్ ద కంట్రీ వాళ్ళకి వచ్చింది సార్. ఇన్సైడ్ డొమెస్టిక్.